అండ్ ఇంకా ఈ సినిమాలో కెమెరామెన్ అమర్ కూడా చాలా వర్క్ చేశాడు, ఎందుకంటే డైరెక్టర్ సార్ ఎంత కష్టపడతారో అమర్ కూడా అంతే కష్టపడ్డాడు. ఎందుకంటే కాకినాడలో ఉన్న ఎండలు మామూలు ఎండలు లేకుండా మాకు ఆ రోజుల్లో అట్నే సముద్రం దగ్గర కానీ చాలా సీన్స్ కెమెరామెన్ గారు అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ రాజమ్మల్ గారు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారితో నాది రెండో సినిమా నాలుగో సినిమా అనుకుంటా నేను చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్ రాజ్ గారికి అండ్ అన్నయ్య మా అమర్ గారికి కూడా గుడ్ లక్. మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మా నేను మెయిన్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా సాయి అంకుల్ కి. కాకినాడలో నాకు కాలు బెనికినప్పుడు బాగా చూసుకున్నారు, దగ్గరుండి హాస్పిటల్స్ కి తీసుకెళ్లారు, బాగా మెడికేషన్ ఇప్పించారు. అండ్ మా జయంత్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అక్కడుండి మాకు డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ మెయిన్లీ మా మహేష్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మా డైరెక్టర్స్ అని ఇంట్రడ్యూస్ చేసి లైక్ మా ఇంటికి తీసుకొచ్చి స్టోరీ చెప్పించినందుకు. అండ్ యా అంతే, థ్యాంక్ యూ. రెడీ? హాయ్ అందరికి నమస్తే, నేను మీ హారిక. సో మొన్ననే ఏప్రిల్ 12th మా మోసిక్కిలి మూవీ రిలీజ్ అయింది, అందరూ మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు అండ్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఫస్ట్ నేను మా డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్ను ఇంత నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ మామ్కి మమ్మల్ని మాకు ఇబ్బంది పెట్టకుండా చూసినందుకు అండ్ నాకు కొంచెం బ్యాక్ చేసినందుకు. ఆడియన్స్ కి కూడా చాలా థ్యాంక్స్, అందరూ వచ్చి ఇంత సపోర్ట్ చేశారు అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ. రమణ గారు నాకు తెలుసు అంతకు ముందే, చాలా కూల్ గా ఉంటాడు మనిషి, చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. నేను చాలాసార్లు మధ్య మధ్యన కాల్ చేసేవాడు. సో ఇంకా మా అందరికి ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మరిన్ని మంచి మూవీస్ రావాలి, ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కొద్ది రోజుల్లో మేము ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ చేస్తాం, మీ అందరు అక్కడ చూడని వాళ్ళు అక్కడ తప్పకుండా చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి నమస్తే, నేను మీ జబర్దస్త్ నవీన్. ఈసారి నేను జబర్దస్త్ నవీన్ కాకుండా మెర్సికిల్లింగ్ నవీన్ అని చెప్పుకోవాలా? సో మీ ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ జెంట్స్ అని కాదు అందరు చూడేసే సినిమా ఇది అండ్ మంచి సబ్జెక్టు అండ్ అలాగే ఒక మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ మూవీ మెర్సికిల్లింగ్. ప్లీజ్ చూసి చిన్న నిర్మాతలను ఆదుకోండి, కొత్త డైరెక్టర్లని కూడా ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం తెలుగు వారి ప్రోత్సాహం అంత ఇంత కాదు, తమిళ్ హిందీ అందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు, మన వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించి ఒక మంచి స్టేజ్లో ఉంచుదాం. సో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ మెర్సికిల్లింగ్ అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే కాకినాడ ఎండల్లో మామూలు వర్క్ కాదండి, ఆ రోజుల్లో చాలా కష్టపడి చేశారు ప్రతి ఒక్కరు కూడా. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తూ ఉండాలి, మంచి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు డైరెక్టర్ వెంకట్ గారికి, నిర్మాతలకి, అంటే మా తోటి నటినట్లు అందరికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం సక్సెస్ మీట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా మంది క్వశ్చన్ ఉంటుంది కిరణ్ ఏంది డైరెక్టర్తో ఎక్కువ ఉంటాడని, సో మీ అందరు కూడా. సో ఇట్స్ లైక్ డైరెక్టర్ ఇస్ లైక్ నా గురువు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంకా ప్రొడ్యూసర్ గారి కూడా నేను డౌన్ టు ఎర్త్ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం చూసిన, ఇంత డౌన్ టు ఎర్త్ ప్రొడ్యూసర్ ఎవరిని చూడలేదు. ఇక్కడ అందరితో కలుపుకొని తీసుకుపోయింది కాబట్టి ఈ మూవీ ఆ మంచి మనిషికి మంచి సినిమా వచ్చింది. ఇది మాత్రం ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ డే 1. ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే యాజ్ యూజువల్ లైక్ కేరింత తర్వాత మళ్ళీ
అండ్ షూటింగ్ టైమ్స్ లో కూడా చూసా ఈ వర్క్ వెరీ హార్డ్. ఇంకా హరిక అయితే మీ అందరు చెప్పేసి ఆల్రెడీ హరిక గురించి, చిన్న కోయిలమ్మ ఈరోజు పెద్ద మర్సీకిల్ హీరోయిన్ అయిపోయింది. ఇంకా ప్లీజ్ వాచ్ ఎవ్రీ వన్ మర్సీకిల్. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇలాంటి చాలా సినిమాలు తీసి మాలాంటి వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పృథ్వీ. నేను ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశాను. ఆఫ్ కోర్స్ నేను ఫస్ట్ షెడ్యూల్ లేకపోయినా సెకండ్ షెడ్యూల్ నుంచి ఓవరాల్గా ఫాలో అవుతూ వచ్చాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దే వర్క్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్లీ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అప్ టు దిస్ పాయింట్. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న సినిమాని ఇంత ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాని ఇంత దూరం తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుండి నడిపించిన మా మేడం బాలకామశ్వరి దేవి గారికి, అలాగే మా డైరెక్టర్ రమణ గారికి ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ మై బెస్ట్ విషెస్ టు దెమ్ టు ద అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ యాక్ట్ చేసిన హారిక పావతిసం గారు అండ్ ఐశ్వర్య గారు అండ్ సాయి కుమార్ గారు, లైక్ దే ఆర్ లైక్ ద ఫోర్ పిల్లర్స్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఈ సినిమాలో మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే జనరల్ రొటీన్ కమర్షియల్ సినిమాలో ఉండే కాకుండా ఒక ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. సో ఎవ్రీ వన్ ప్లీజ్ గో టు థియేటర్స్ నియరెస్ట్ యూ అండ్ వాచ్ ఇట్. అండ్ ఇఫ్ నాట్ పాసిబుల్ ప్లీజ్ వాచ్ ఇన్ ఓటిటి వెన్ ఇట్ కమ్స్. అండ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్. అందరికి నమస్తే అండి. డాక్టర్ విజయ్ కుమార్ గారి ప్రోత్సాహంతో శ్రీమతి బాలకామేశ్వరి గారు నిర్మించిన, అంటే ప్రోత్సాహంతో నిర్మించిన మెర్సీ కిల్లింగ్ మూవీ. ఈ మెర్సీ కిల్లింగ్ మూవీని నేను ఫస్ట్ నుంచి పాల్గొనలేకపోయాను, బట్ చివరిలో పాల్గొన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మూవీ కూడా థియేటర్స్ లో చాలా బాగా వచ్చిందండి. స్టోరీ పరంగా అది అంబేద్కరిస్టులకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ మెర్సీ కిల్లింగ్ మూవీని మా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం జరిగిందండి. మన డైరెక్టర్ గారు రమణ గారు కూడా చాలా కష్టపడ్డారు ఈ మూవీని. అందరూ చూసి దీన్ని ఆదరించి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ని మీ ముందుకి తేవడానికి వాళ్ళకి ప్రోత్సహించండి. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి యూత్ కి, అంటే పెద్దవాళ్ళు మనకి అందించేది ఒక సబ్జెక్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పట్ల ప్రతి ఒక్కరిని గౌరవించాలి అనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డైరెక్టర్ రమణ గారు కానీ వెదల బాలకామేశ్వరి గారు కానీ ఇంత కష్టపడి తీశారండి. అందరూ దీన్ని చూసి పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. మొన్న ఏప్రిల్ 12వ తారీఖున మెర్సీ కిల్లింగ్ సినిమా రిలీజ్ అయ్యి ఈ 4వ రోజు మంచి సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది. ప్రతి ఏరియా నుంచి చాలా మంచి స్పందన వస్తుంది, ఎస్పెషల్గా కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ మెయిన్ టౌన్లో నుంచి పబ్లిక్ నుంచి మంచి ఆదరణ స్పందన మాకు లభించినందుకు ఇవాళ మెర్సీ కిల్లింగ్ టీం అంతా కలిసి ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇలానే అతి త్వరలోనే మా డైరెక్టర్ రమణ గారు ఇంకొక మంచి సినిమా చేసి తొందరలోనే మరి ఇంకొక సక్సెస్ మీట్ పెట్టాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభివాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. మేము తీసిన మెర్సీ కిల్లింగ్ సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఆడినందుకు ఆ సందర్భంగా ఈరోజు మేము చిన్న ట్రీట్ చేసుకుంటున్నాం. మేము ఫస్ట్ ప్రొడక్షన్ అయినప్పటికి కూడా మా మేడం గారు, మా డాక్టర్ గారు వీళ్ళందరూ చాలా ఎంతో కష్టపడి ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చి ఈరోజు థియేటర్ వరకు వచ్చిందంటే ఆ క్రెడిట్ గోస్ టు మా బాలకామేశ్వరి మేడం గారండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో తారాగణం అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నటించారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు మేము అందరం కలిసి ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. మా సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నంబర్ 1గా చేసే నిర్మించిన మెర్సీ కిల్లింగ్ చిత్రం విజయవంతంగా థియేటర్లో రిలీజ్ అయిన ఏప్రిల్ 12 రిలీజ్ అయింది. ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన
మా టీం మెంబర్స్ అందరికి పేరు పేరున డైరెక్టర్ గారు, యాక్టర్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాము. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21ని స్ఫూర్తిగా తీసుకొని ఒక సందేశాత్మక చిత్రంగా అది మలిచారు, ఒక కథ అని. చాలా మంది కనెక్ట్ అవుతారు అందులో ఏదో ఒక పాయింట్కి, ప్రతి ఇష్యూలోనూ. స్వేచ్ఛ అనే అమ్మాయి, నేను ఎవరికి చెందుతాను, నాకు తల్లిదండ్రులు ఎవరు, నేను అనాథను ఎలా అయ్యాను అని ఒక ఆక్రోశంగా అడుగుతూ ఉంటే దానికి సమాజం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి, మంచి చదువులు చదువుకోవాలి, ఒక ఉన్నతోద్యోగం చేయాలి, నా తోటి వాళ్ళందరికీ బడుగు బలహీన జాతులందరికీ నేను ఒక చేయూతనివ్వాలని కలలుగానే అమ్మాయి జీవితం నాశనం చేస్తారు ఒక ఊళ్ళో. అది ఎలా అయింది, అమ్మాయి చెయ్యని తప్పుకు అమ్మాయి ఎలా బలైపోయింది అని చూస్తుంటే, దానికి కూడా సంఘంలో ప్రతి వాళ్ళు కూడా చలించి కళ్ళనీరు పెట్టుకుంటారు. ఈ కథలో ఉన్న బలం అది. రామకృష్ణ రాజు సంఘంలో బడావడా బాబులు ఉంటారు, వాళ్ళు కొంతమందికి దేవుళ్ళు, చాలా మందికి దేవుళ్ళు, కొంతమందికి ఆపద్బంధువులు, అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు సంఘానికి మనకి చూపించేది బొమ్మ, బొరుసు ఉంటుంది, చీకటి కోణం ఉంటుంది, దాన్ని వాళ్ళు చూపించరు, మాస్క్ వేసుకుంటారు. ఆ మాస్క్ తీసి నిలబడినప్పుడు వాళ్ళు సంఘాన్ని ఫేస్ చేయలేరు. అది ఆ పాత్ర రామకృష్ణరాజు గారు. హీరో పార్వతీసింగ్ గారిని కొత్తగా చూస్తారు ఒక మంచి ఫైటర్గా. ఆ అమ్మాయికి అడుగడుగున చేయూతగా ఉండేది. ఒక స్వేచ్ఛ, ఒక భారతి, రామకృష్ణరాజు, మహేష అంటూ అది వాళ్ళే కనిపిస్తారు. ఆ గొప్పతనం మాత్రం మా డైరెక్టర్ గారికే చెందుతుంది. ఆయన వాళ్ళని అలా తీర్చిదిద్దారు ఎవరైనా ఇక ముందు. అందుకు ఐ కంగ్రాచులేట్ యూ రమణ, ఆల్ ద బెస్ట్. మ్యూజిక్, సంగీతం అది మా ఎంఎల్ రాజా, పాటలు అద్భుతం, సినిమాటోగ్రఫీ మా కాకినాడ వాళ్ళందరూ కూడా మా కాకినాడని ఎంత అందంగా చూపిస్తున్నారు. మేడం గారు మీరు ఆ షూటింగ్ అయినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు, మేము వచ్చి చూసేవాళ్ళం కదా అన్నారు. నేనే చూడలేదు అప్పుడు, ఏం చేస్తాం కొంతవరకు అని చెప్పాం. మనం సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వకపోయినా పర్వాలేదు, మన సినిమా నుంచి ఒక చెడ్డ భావం మాత్రం పైన వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో మేము కొన్ని లిమిట్స్ పెట్టుకొని అలాగే తీసాము. దానికి డైరెక్టర్ గారు కొన్ని సమయాల్లో నేను అదే చెప్పాను ఆయనకి, నేను ఇలాగే ఉండాలి అంటే ఆయన వినడం వల్ల, మా ఆయన కోఆపరేషన్ వల్ల సినిమా అలా అంత బాగా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సూరపల్లి వెంకటరమణ, నేను మెర్సీ కిల్లింగ్ మూవీ డైరెక్టర్ని. April 12th మెర్సీ కిల్లింగ్ మూవీని చాలా గ్రాండ్గా రిలీజ్ చేశాం. రిలీజ్ అయిన అన్ని సెంటర్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్తో చాలా బాగుందని చెప్పేసి అన్ని చోట్ల నుంచి నాకు మెసేజ్, డిస్ట్రిబ్యూటరు మన శంకర్ గారు, వైజాగ్ శంకర్, ఆయన చాలా ప్రోత్సాహంతో మనకి అన్ని సెంటర్లు కూడా టైట్ పొజిషన్లో ఎన్నో 14 సినిమాలు రిలీజ్ మధ్యలో మేము రిలీజ్ చేసాం. అయినా కానీ మాకు ప్రతి డిస్టిక్లో ఎక్కడ కూడా తక్కువకుండా మినిమం 48 సెంటర్స్ నుంచి 52 సెంటర్స్ వరకు మేము రిలీజ్ చేయగలిగాం. సో ఆయనకు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కానీ మా డాక్టర్ గారు కానీ, సిద్ధార్థ గారు కానీ, మా సాయి గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బు కంటే కూడా, కమర్షియాలిటీ కంటే కూడా సొసైటీకి, సమాజంలో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మెర్సీ కిల్లింగ్ స్టార్ట్ అయింది. సో నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఇలా పేరు పేరున చెప్పుకుంటూ పోతే చాలామంది దీని వెనక ఎంతోమంది కృషి చేశారు. సో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెర్సీ కిల్లింగ్ సో గ్రాండ్ సక్సెస్ మీట్ని ఈరోజు జరుపుకుంటున్నాం. సో అలాగే ప్రొడ్యూసర్స్కి నా మీద నమ్మకం ఉంచి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో వాళ్ళు ఎప్పటికీ నేను నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక మనిషికి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అంటారు, ఇది నాకు చాలా బలమైన మెట్టు ఇచ్చారు, నాకు ఒక బలమైన స్టాండ్ కల్పించారు మేడం నాకు. సో మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ముందు ముందు సో జాగ్రత్తగా మంచి అవకాశాలు చూసుకొని జాగ్రత్తగా పనిచేస్తానని సదా మీకు రుణపడి ఉంటాను మేడం.